హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ ఆర్థిక సుస్థిరత ప్రాధాన్యతని గ్రహించి ఏకైక భారతీయ రాజుగా కింది వారిలో ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ టూ టిప్పు సుల్తాన్ నెక్స్ట్ మన దేశంలో సైన్య సహకార విధానం కింద బ్రిటిష్ వారితో మొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిజాం అలీ నెక్స్ట్ దస్తక్లు అనగా కింది వారిలో ఏమిటి దస్తక్లు అంటే ఏంటంటే తూర్పు ఇండియాకు అందించిన ఉచిత పాస్లు అన్నమాట నెక్స్ట్ వన్ మన దేశంలో విద్యకు సంబంధించి మాగ్నా కార్టాగా దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వుడ్స్ డిస్పాచ్ను పేర్కొంటారు నెక్స్ట్ వన్ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో నెక్స్ట్ గురుముఖి గురుముఖి అనే లిపిని కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గురు అంగద్ గురు అంగద్ నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూద్దాము ఇక్కడ ఏంటంటే నిర్మాణ నిర్మాణాలు ఉన్నాయి నిర్మాణాలను నిర్మించిన వారితో మనం జతపరచడం చూద్దాం ఫస్ట్ వన్ బులంద్ దర్వాజా నిర్మాణాన్ని నిర్మించిన వారు ఎవరంటే అక్బర్ నెక్స్ట్ జామ మసీద్ దీనిని షాజహాన్ నిర్మించారు నెక్స్ట్ బాద్షాహి మసీద్ దీన్ని ఔరంగజేబ్ నిర్మించారు నెక్స్ట్ దీన్ పానా దీన్ని హుమాయూన్ నిర్మించారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ కింది వాటిలో మిసాల్ మిసాల్ అనబడే పరిపాలనా ప్రాంతాలను కలిగి ఉన్నవారు కలిగి ఉన్నవారెవరంటే ఆప్షన్ టూ రంజిత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సివిల్ సర్వీసులు ప్రారంభించబడినది కింది వారిలో ఎవరు ప్రారంభించింది ఎవరు భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభించింది ఎవరంటే ఆప్షన్ త్రీ కారన్ వాలెస్ నెక్స్ట్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఏ సంవత్సరంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆన్సర్ సెవెంటీన్ నైంటీ త్రీలో నెక్స్ట్ కింది వాటిలో సరిగా జత పడనిది ఏమిటి సరిగా జత పడనిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ సరిగా జత పడలేదు అయినవే చెప్తున్నాను పిండారి యుద్ధం పిండారి యుద్ధం అనేది లార్డ్ హేస్టింగ్ నెక్స్ట్ సతీ నిషేధం సతీ నిషేధం అనేది విలియం బెంటిక్ వీరికి సంబంధం ఉంది దీనికి నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌస్ ప్రవేశపెట్టారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు స్థానిక సంస్థల పితామహుడిగా లార్డ్ రిప్పర్ను పేర్కొంటారు నెక్స్ట్ వన్ ఇల్బర్ట్ బిల్ వివాదం ఏ సంవత్సరంలో సంభవించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఎయిటీన్ ఎయిటీ త్రీలో నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూద్దాము ఇక్కడ పత్రికలు ఇవ్వడం జరిగింది పత్రిక యొక్క స్థాపకులతో మనం జతపరచడం యుగాంతర్ పత్రికను స్థాపించింది ఎవరంటే బరీంద్ర కుమార్ ఘోష్ బరీంద్ర కుమార్ ఘోష్ నెక్స్ట్ సంధ్య సంధ్య అనే పత్రికను స్థాపించింది ఎవరంటే ఆప్షన్ టూ బ్రహ్మ బంధు ఉపాధ్యాయు నెక్స్ట్ బందే వందే మాతరం ఓకే థర్డ్ వన్ వందే మాతరం పత్రిక వందే మాతరం పత్రికను మదం బికాబి కామా ఓకే నెక్స్ట్ వన్ ఇండియన్ సోషలిజం ఇండియన్ సోషియాలజిస్ట్ ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రికను శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరిగా జతపడనిది ఏమిటి సరి కానటువంటిది ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ సరికాదు మిగిలినవన్నీ సరైనవే అవి చెప్తున్నాను తల్వార్ బెర్లిన్ నెక్స్ట్ వన్ ఫ్రీ హిందుస్థాన్ వాంకోవర్ నెక్స్ట్ గద్దర్ షాన్ ఫ్రాన్సిస్కో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సమాజం గురించి కింది వా కింది వివరాలలో ఏది నిజం కాదు నిజం కానటువంటిది ఆప్షన్ ఫోర్ నిజం కాదు సరి అయినవి ఏంటంటే కలకత్తాలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ దీనిని నిర్మించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో కేశవ చంద్రసేన్ దీనిలో చేరారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సాధారణ బ్రహ్మ సమాజ్ దీని నుంచే చీలి ఏర్పడింది ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధి ఉద్యమంతో కింది వారిలో ఎవరికి సంబంధం ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ దయానంద సరస్వతి నెక్స్ట్ కాశీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు కాశీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరంటే ఆప్షన్ వన్ మదన్మోహన్ మదన్ మదన్మోహన్ మాలవీయ నెక్స్ట్ వన్ యంగ్ బెంగాల్ ఉద్యమంతో ఎవరికి సంబంధం ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ హెన్రీ వివియన్ డెరోజియో వీరికి సంబంధం ఉంది నెక్స్ట్ దివ్య జ్ఞాన సమాజం ఏ నగరంలో స్థాపించబడింది ఆప్షన్ వన్ న్యూయార్క్ నగరంలో నెక్స్ట్ పెరియార్గా పిలువబడింది ఎవరు పెరియార్గా పిలువబడింది ఎవరంటే ఆప్షన్ ఫోర్ ఈవి రామస్వామి నాయకర్ నెక్స్ట్ వన్ కింది వాటిని సరిగ్గా జతపరచండి చూద్దాము ఇక్కడ ఉద్యమం ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఆ ఉద్యమం జరిగిన సంవత్సరంతో జతపరచడము వైకోం సత్యాగ్రహం వైకోం సత్యాగ్రహం పం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నెక్స్ట్ ఇండిగో ఉద్యమం అనేది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది అరవైలో అదేవిధంగా పాబ్నా ఉద్యమం పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు ఈ ఉద్యమం అనేది జరిగింది నెక్స్ట్ దక్కన్ ఉద్యమం దక్కన్ ఉద్యమం అనేది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సిపాయిల తిరుగుబాటులోని ప్రముఖమైన అంశం ఏమిటి ప్రముఖమైన అంశం వచ్చేసి హిందూ ముస్లిం ఐక్యత నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని వ్యవహరించింది ఎవరు సిపాయిల తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని వ్యవహరించిన వారు ఎవరంటే డివి సావర్కర్ నెక్స్ట్ కిట్టూరు ఉద్యమంతో కిట్టూరు ఉద్యమంతో కిని వారిలో ఎవరికి సంబంధం ఉంది ఆన్సర్ రాణి చెన్నమ్మతో సంబంధం ఉంది నెక్స్ట్ సరిగా జతపడనిది ఏమిటి ఇక్కడ సరి కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు సరి కానిది ఆప్షన్ ఫోర్ సరి అయినవి ఏంటంటే అహ్మదీయ ఉద్యమం మీర్జా గులాం అలీ మీర్జా గులాం అహ్మద్ అనమాట నెక్స్ట్ ఫరాజీ ఉద్యమం మీర్ నాజర్ అలీ నెక్స్ట్ వహాబీ ఉద్యమం షావలి ఉల్లి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని సరిగ్గా జతపరచండి దీనిలో సంస్థ ఇవ్వడం జరిగింది సంస్థను ప్రారంభించిన వారితో మనం జతపరచడం గద్దర్ పార్టీ గద్దర్ పార్టీని లాలా హర్దయాల్ గారు ప్రారంభించారు అదేవిధంగా అనుశీలన సమితి దీనిని పులిందస్ పులిందాస్ వీరు ప్రారంభకులు అనమాట నెక్స్ట్ మిత్రమేళ మిత్రమేళ అనే సంస్థను సర్కార్ సోదరులు ప్రారంభకులు నెక్స్ట్ అభినవ భారత్ గణేష్ సర్కార్ వీరు ప్రారంభకులు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మొదటి కార్మిక సంఘం అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది మొదటి కార్మిక సంఘం ఆప్షన్ త్రీ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో నెక్స్ట్ ఇండియా లీగ్ అనబడే సంఘాన్ని ఎవరు ఇండియా లీగ్ను ప్రారంభించింది ఎవరంటే ఆప్షన్ వన్ శిషిర్ కుమార్ ఘోష్ శిషిర్ కుమార్ ఘోష్ నెక్స్ట్ వన్ కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో చీలిపోయింది ఆన్సర్ నైన్టీన్ సెవెన్లో నెక్స్ట్ గాంధీజీకి రాజకీయ గురువుగా కింది వారిలో ఎవరు పిలువబడ్డారు రాజకీయ గురువుగా గోపాలకృష్ణ గోఖలే వీరు పిలువబడ్డారు నెక్స్ట్ వన్ కింది వాటిలో సరిగా జత పడినది ఏమిటి సరిగా జత కానటువంటిది ఏంటంటే ఆప్షన్ త్రీ సరి అయినవి చెప్తున్నాను ముండాలు బిర్సా ముండా నెక్స్ట్ బరాన్లు జాత్ర భగత్ నెక్స్ట్ చెంచు హనుమంతు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన విప్లవకారుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జితిన్ జతిన్ దాస్ నెక్స్ట్ వన్ చంపారన్ సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీన్లో నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి కింది విషయంలో ఏది నిజం కాదు నిజం కానిది ఆప్షన్ టూ సరి అయినవి చెప్తున్నాను పంతొమ్మిది వందల ఇరవైలో కలకత్తా తీర్మానం ద్వారా కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది తిలక్ స్వరాజ్య నిధికి ఈ సందర్భంగా కోటి రూపాయలు సేకరించారు చౌరి చౌర సంఘటనతో గాంధీ ఈ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన సరైన అంశాలు సరికానిదే ఉన్నాయి ఆప్షన్ టూ కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గాంధీ ఇర్వాన్ ఒప్పందంలో గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ముఖ్య ఏమిటి ముఖ్య ఏంటంటే ప్రభుత్వం అన్ని ఆర్డినెన్స్లని విచారణలని ఉపసంహరించుకుంది దీని ద్వారా ఈ ఉద్యమం ఈ ఒప్పందంలో అన్నమాట అదేవిధంగా కాంగ్రెస్ పౌర ఉల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి ప్రభుత్వంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనడానికి అంగీకరించింది నెక్స్ట్ ఆప్షన్ ప్రభుత్వం తాను స్వాధీనం చేసుకున్న సత్యాగ్రహాల ఆస్తులను వెనక్కిస్తానని ప్రకటించింది ఇవన్నీ కూడా గాంధీ ఇర్విన్ ఒప్పందంలోని ఇర్వాన్ ఒప్పందంలోని ముఖ్య అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ పూనా ఒప్పందం పూనా ఒప్పందం గాంధీజీకి కింది వారిలో ఎవరితో కుదిరింది పూనా ఒప్పందం అనేది గాంధీ గాంధీజీకి అంబేద్కర్తో కుదిరింది పూనా ఒప్పందం నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ వన్ నైన్టీన్ ఫార్టీ టూ నెక్స్ట్ క్రిప్స్ ఒప్పందంలోని ము ప్రధాన ఏమిటి క్రిప్స్ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏంటంటే యుద్ధం ముగిసిన వెంటనే ఇండియాకు డొమినియన్ స్టేటస్ ఇవ్వడానికి అంగీకారం అంగీకారం అనేది కుదిరింది అదేవిధంగా రాజ్యాంగ సభ ద్వారా భారతీయులకు తమ రాజ్యాంగాన్ని రచించుకునే అవకాశం అనేది లభించింది మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు యుద్ధకాలంలో రక్షణ విషయాలు మాత్రం బ్రిటిష్ ప్రభుత్వమే చూస్తుంది ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ టూ నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ వన్ నీల్ దర్పణ్ నీల్ దర్పణ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ త్రీ దీన దీనబిందు మిత్ర నెక్స్ట్ ఏ కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్ పార్టీ ఏర్పాటైంది ఆప్షన్ వన్ గయా గయా సమావేశంలో నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది నెక్స్ట్ ఏ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపుర సమావేశానికి నెక్స్ట్ సరోజినీ దేవి ఏ సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ మన దేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏమిటి ఆన్సర్ బెంగాల్ గెజిట్ నెక్స్ట్ విదేశీ వస్తువు బహిష్కరణని తొలిసారిగా సూచించింది ఎవరు ఆన్సర్ కృష్ణ కుమార్ మిత్ర నెక్స్ట్ స్వరాజ్ పార్టీతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు రాజగోపాలాచారికి సంబంధం లేదు సిఆర్ దాస్ మోతిలాల్ నెహ్రూ పి విట్టల్బాయ్ పటేల్కు సంబంధం అనేది ఉంది ఓకే దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ కమిటీ రిపోర్ట్ దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజ్యాంగ తయారీ చేయడానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ట్వంటీ నైన్ జరిగినటువంటి సమావేశంలో నెక్స్ట్ క్వశ్చన్ పాకిస్తాన్ ఏర్పాటుకు కింది వారిలో డిమాండ్ చేసింది ఎవరు పాకిస్తాన్ ఏర్పాటుకు డిమాండ్ చేసింది ఎవరంటే రహ్మత్ అలీ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో